సార్, ఏపీలో బీజేపీకి సంబంధించి క్లారిటీ లేదన్నమాట వాస్తవంగా వినిపిస్తుంది. అంటే జనసేన టీడీపీ కలిసి వెళ్లే ప్రయత్నం చేస్తుంది, వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీ సొంతంగా పోటీ చేయబోతుందా అనేది కన్ఫ్యూజ్ ఉంది. యాజ్ ఏ అనలిస్ట్ మీరేం చెప్తారు, బీజేపీ వైఖరి ఎలా ఉండబోతుంది ఏపీ ఎలక్షన్స్ లో? బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో సీన్ లేదండి. వాళ్ళకు ఉన్నది ఏంటంటే, మాకు ప్రజలు ఉన్నారు, మహిళలు, వృద్ధులు, ఉపాధ్యాయులు మాకు ఓట్లు వేస్తారు, మీకు ఎవరున్నారని అడిగారనుకోండి బీజేపీ వాళ్ళని, మేరా పాస్ సిస్టమ్ హై అంటారు. అంటే వాళ్ళ దగ్గర ఈడీ ఉంది, ఐటీ ఉంది, జుడిషియరీ ఉంది, సిబిఐ ఉంది, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ చేతిలో. ఉంది ఎలక్షన్ కమిషన్ ఉంది, ముఖ్యంగానే దొంగ ఓట్లు చేర్పులు, దొంగ ఓట్ల చేరికలు, ఉన్న ఓట్లు తీసేయటం, అరాచకం, అన్యాయాలు, దుర్మార్గాలు, ఎలక్షన్ వైలెన్స్, ఇవన్నీ వాళ్ళు చూసి చూడటం వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి చెలరేగిపోవచ్చు అని చూస్తున్నాడు. దానికోసం నువ్వు ఉండరు బాబు నా వెనకాల అని అంటున్నారు తప్ప, బీజేపీకి వాళ్ళ ముఖం చూస్తే ఎవడేస్తాడు ఓటు? వాళ్ళు ఓటాలు చూడండి ఎలా ఉన్నాయో, ఒక్కొక్కళ్ళు కానీ వాళ్ళ ముఖం చూసి ఓటేస్తాడు ఎవడన్నా? ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసారు వాళ్ళు, మోడీని, అమిత్ షాని చూస్తే ఓటేస్తాడు ఎవడన్నా? ఆ లోకల్గా ఉన్న లీడర్లు పాపం ఎవరెవరితో పొత్తుంటే బాగుంటుంది, వాళ్ళు పోరాడాలి ఉంటుంది, వాళ్ళు తప్పలేదు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, వాళ్ళు వాళ్ళ అధిష్టానం ముందు మాట్లాడలేకపోతున్నారు ఎవరన్నా? ఇప్పుడు ముందు ఉన్నవాళ్ళు కానీ తర్వాత ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ రాజభక్తికి వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళు ఏమనుకుంటున్నారో దాని ప్రకారమే పోతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మనసు తెలుసుకుని దాని ప్రకారం వ్యవహరించారు. సోమ్యరాజు కూడా మనం ఎక్కువ విమర్శించలేము. వాళ్ళు కూడా కుసుకో అంటే గట్టిగా మాట్లాడేవారు వాళ్ళు. ప్రభుత్వం మీద విచిత్రంగా వాళ్ళు ప్రభుత్వాన్ని మీద విమర్శించకుండా ప్రతిపక్షాన్ని విమర్శిస్తారు వాళ్ళు. టీడీపీ లేకుండా చేసేస్తే మేము వచ్చేచ్చామన్నారు. వాళ్ళ జీవితంలో జరగదు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి సూది మొన మోపినంత కూడా జరగదు. ఎవరో ఒకరు తోకబట్టుకుని ఏలాడబడాల్సిందే. వాళ్ళు బీజేపీ టీడీపీతో పుత్రులు ఉన్నంతకాలం నమ్మకమైన మిత్రుడు, విశ్వాసమైన మిత్రుడు కాబట్టి వాళ్ళకి ఇక్కడ జాగా దొరికింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యేవారు, మంత్రి పదవులు వచ్చి వాళ్ళకి ఆ విశ్వాసఘాతకల కింద టీడీపీని వదులుకున్నారు. వాళ్ళ గతి అధోగతి పాలయ్యింది. ఓకే, కాబట్టి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఆరో వేలు అటువంటి వాళ్ళు ఉంటే ఆరో వేలు వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది? అల్లాడిస్తాను కూడా మంచిది అది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి సిస్టమ్ ఉంది, వాళ్ళు వాళ్ళు ఉంటే మన ఏపీని అన్యాయాలు జరగమేమో అని అంతే తప్ప, ఒక రకంగా టీడీపీ వల్ల వాళ్ళకే ఉపయోగం. లేకపోతే 20 సీట్లు ఎంపీలు వస్తే వాళ్ళ రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి సపోర్ట్ అయిపోవచ్చు, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయినా సరే వాళ్ళు బెదిరించి మెడమే కత్తి పెట్టి వీళ్ళతో పొత్తు కోసం బెట్టి చేస్తున్నారు సిగ్గు లేకుండా. ఇంకా వాళ్ళకి అవసరం వాళ్ళకి, అయినా సరే వీళ్ళ మెడమే కత్తి పెట్టి. ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే, బీజేపీ అనేటువంటి చాలా దరిద్రం. ఆ దరిద్రాన్ని అంటే అది దరిద్రం అంటుకుంటుంది. కాబట్టి వాళ్ళు దూరంగా ఉంటే ఎలక్షన్లకి వాళ్ళు సొంతంగా పోటీ చేస్తే వాళ్ళు సత్తయుడు తెలుస్తుంది, నోటా కంటే ఓట్లు తక్కువ వస్తాయి. ఈ లోకల్గా ఉన్న నాయకులు ఇన్నాళ్ళు కష్టపడిన వాళ్ళందరికీ కూడా తూర్పు తిరిగి దండం పెడతారు. సార్, ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, ఎవరైతే వైఎస్ షర్మిలా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ కి ఎలక్షన్స్ సంబంధించి ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ రాబోతుంది అని తెలుస్తుంది. దాంతో పాటు ఏంటంటే, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే జగన్ ఇలా ఇంకొక పన్నాగం ఏమైనా పన్నుతున్నాడా అనేది ఒక కన్ఫ్యూజ్ ఉంది సార్ సామాన్యమైన ఓటర్లు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వైఎస్ శర్మల ఏపీ వచ్చే అవకాశం ఉందా యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ గా? దీని మీద మీరే చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అందరికీ ఒక రకమైన భయం ఉంది. అతను ఏదో ప్లాన్ వేస్తాడో, సోషల్ ఇంజనీరింగ్ చేస్తాడో, అతను డబ్బులు ఇచ్చుకుని దుర్మార్గం చేస్తాడని ఎవరికాళ్ళు అతను ఏమి చేయాలి? అలా బుర్రలేదండి అతను, అతను అలా బుర్రలేదు. మీరు ఎందుకు భయపడతారు ఎవడన్నా? అతను మేధావులు మౌనంగా ఉంటారు, అలాగని మౌనంగా ఉన్న ప్రతి ఓడి మేధావు కాదు. సింహం సింగిల్ గానే వస్తుంది, అలాగని సింగిల్ గా వచ్చి ప్రతిది సింహం కాదు. కాబట్టి అతని గురించి అనవసర భయాలు వదులుకోవాలి. ఇప్పుడు షర్మిల కాదు, వాళ్ళ అమ్మ వచ్చినా ఏమవుద్ది? ఇక్కడ ఏమవుద్దండి? ఒక కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీలోకి వెళ్ళలేని వాళ్ళు, టీడీపీకి ఓటు వేయని వాళ్ళు, వాళ్ళు వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మీద డోకు వాంతి వచ్చేస్తుంది అందరికనే, మరి వాళ్ళకి ఆయన ఓటేయలేరు, అలాగని టీడీపీకి వేయలేరు, ఆగర్భ శత్రువులు కాబట్టి. అప్పుడు ఈ శర్మిలో ఎవరో కనపడితే సరే ముఖం, రాజశేఖర రెడ్డి ముఖంలో ఉందని వాళ్ళకి వేసుకుంటారు. అంతేగాని టీడీపీ ఇప్పుడు అందరూ ఏం ఆలోచిస్తారంటే ప్రభుత్వం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకుంటున్నారు. ఇంకో కోణంలో ఆలోచించండి, టీడీపీ టీడీపీ వ్యతిరేక ఓటు, టీడీపీకి వ్యతిరేకంగా ఎంతమంది పోటీ చేస్తే అంత టీడీపీకి మేలు అని నేను అనుకుంటున్నాను. సరే, చివరిగా చెప్పండి, లోకేష్ పాదయాత్ర అవ్వచ్చు, ఇవగళం పాదయాత్ర డెఫినెట్లీగా తెలుగుదేశం పార్టీకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నాడు. వీళ్ళు 2024 ఎలక్షన్స్ లో అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు తీసుక ముందుకెళ్తారని మీరు అనుకుంటున్నారా? మీరేం చెప్తారు ఈ కాంబినేషన్ని?
ఇప్పుడు టీడీపీ సింగిల్ గా కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేలాగా అధికారంలోకి వచ్చి అవకాశం ఉందండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత గెలిచి పార్టీకి వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి సీట్లు వస్తాయి, మంచి స్థానాలు వస్తాయి, విడివిడిగా పోటీ చేసిన. కానీ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే వైసీపీ ఆచూకీ అనవాలు కూడా ఉండదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద చాలా విముఖత ఉంది అందరికీ. ఈ బెడద ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నారు జనం. చాలా మంది తెలియ కొంచెం భయపడతారు. నిజంగానే డబ్బు ఉంది, డబ్బు ద్వారా అసలు ఏదైనా సాధించగలం. లాస్ట్ మినిట్ లో ఓడిపోతామని తెలిసిందంటే రూపాయి కూడా తీయడైనా అది గుర్తుపెట్టుకోవాలి.